అయితే సుకుమార్ గారు కరెక్ట్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు సిద్ధరామయ్య గారు మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి దేశ రాజకీయాలలో తన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు డికే సుకుమార్ గారు నాకు చాలా ముఖ్యం సన్నిహితం సెవెంత్ రోజు నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను ఛార్జ్ తీసుకునే ముందు డికే సుకుమార్ గారిని కలిసి వారి సలహాలు స్వీకరించుకుంటాను భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణ అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ కి బలమైన రాష్ట్రంగా కర్ణాటక ఉంది కర్ణాటక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రయాసక పార్టీ పోస్టుల నాయకులను వారి సలహాలు సూచనలు తీసుకుని వారిని సెవెంత్ నేను ఏదైతే ఛార్జ్ తీసుకోబోతున్నానో దానికి ఆహ్వానించడానికి బ్యాంకులో రావడం జరిగింది డికే సుకుమార్ గారిని కలిసి సిద్ధరామయ్య గారిని అదేవిధంగా మాజీ స్పీకర్ రమేష్ గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది మల్లికార్జున ఖర్గే గారు ఆల్రెడీ నేను ఆహ్వానించున్నాను వీళ్ళందరినీ కలిసి సెవెంత్ కార్యక్రమానికి హాజరవ్వాల్సింది కోరడానికి డికే సుకుమార్ గారి దగ్గర క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు సిద్ధరామయ్య గారు మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి దేశ రాజకీయాలలో తన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు డికే సుకుమార్ గారు నాకు చాలా ముఖ్యం సన్నిహితం సెవెంత్ రోజు నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను ఛార్జ్ తీసుకునే ముందు డికే సుకుమార్ గారిని కలిసి వారి సలహాలు స్వీకరించుకుంటాను భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణ అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ కి బలమైన రాష్ట్రంగా కర్ణాటక ఉంది కర్ణాటక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రయాసక పార్టీ పోస్టుల నాయకులను వారి సలహాలు సూచనలు తీసుకుని వారిని సెవెంత్ నేను ఏదైతే ఛార్జ్ తీసుకోబోతున్నానో దానికి ఆహ్వానించడానికి బ్యాంకులో రావడం జరిగింది డికే సుకుమార్ గారిని కలిసి సిద్ధరామయ్య గారిని అదేవిధంగా మాజీ స్పీకర్ రమేష్ గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది మల్లికార్జున ఖర్గే గారు ఆల్రెడీ నేను ఆహ్వానించున్నాను వీళ్ళందరినీ కలిసి సెవెంత్ కార్యక్రమానికి హాజరవ్వాల్సింది కోరడానికి